హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మనం బీరకాయల్ని మిక్సీ పట్టి అప్పటికప్పుడు తినడానికి మంచి స్నాక్స్ని తయారు చేద్దామండి చూస్తున్నారు కదా మన స్నాక్స్ పిల్లలకి ఆకలిని పెంచుతాయి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాడీలో ఉన్న నీటినన్నింటినీ కూడా తీసేస్తాయి మరి ఈ స్నాక్స్ చేయడానికి మనకి ఏమేం కావాలి ఏందనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ బీరకాయ తొక్క తీసి వాటిని ముక్కలుగా చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదా దాంట్లో కొద్దిగా జీలకర్రని తీసుకోండి ఇంకా ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కొన్ని వేరుశెనగ పప్పులని ఇందాక పెట్టాను కదా వాటిని కూడా ఎప్పుడు ఎలా వేసుకుందాం అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ముందు మనం ఏం చేయాలంటే ఆ రెండు పచ్చిమిర్చిని అల్లముక్కని చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనము గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అయితే ఇంకా మనకు సరిపోతుంది ఎందుకంటే తర్వాత బీరకాయల్లో ఇంకా మనం ఉప్పు వేయకుండా గ్రైండ్ చేసినా ఈ ఉప్పే మనకు సరిపోతుంది తర్వాత మనం బియ్య పిండి కలిపేటప్పుడు ఉప్పును చూసుకుందాం ఒకసారి చూసుకున్నారా ఇదే విధంగా వేరుశెనగ పప్పుల్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఎలా సన్నని ముక్కలు కట్ చేస్తే ఎట్లా వస్తాయో అట్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోండి ఒకసారి అలా తిప్పగానే ఈ విధంగా ముక్కలు వేరుశెనగ కూడా ముక్కలుగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా గ్రైండ్ అయిన మెటీరియల్ మొత్తాల్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోండి ఈ విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత అవి మనకు తర్వాత తినేటప్పుడు ఆ సన్నని ముక్కలు పంటి కింద టేస్టీగా వేరుశెనగ పలుకులు అనేవి తగులుతూ ఉంటాయి అనమాట అందుకని మనం మెత్తగా చేసుకోవద్దు ఇప్పుడు నేను బీరకాయ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను అదే మిక్సీ జార్లో చూస్తున్నారు కదా దీన్ని మెత్తగా గ్రైండ్ చేశాను మళ్ళీ పలుకులు ఏమి తగలకుండా కావాలంటే మీరు తురుముకోవచ్చు మీకు ఇష్టమైతే కానీ మాకు కాస్త మెత్తగా ఉంటేనే ఇష్టంగా ఉంటుంది మాకు అందుకని మేము మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఆ బీరకాయ ముక్కలు అనేవి తగలడకుండా నీట్గా ఉంటుందన్నమాట మన స్నాక్ అనేది చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా తినేయచ్చు బీరకాయ ఒంట్లో ఉండే వే వేడిని అదేవిధంగా ఎక్స్ట్రా వాటర్ని మొత్తాన్ని తీసేస్తుంది దాన్ని తినడానికి ఎప్పుడు కూరయలైనా అనకుండా ఈ విధంగా మెత్తగా గనక మనం చేసి పెట్టినట్లయితే పిల్లలైనా మిసలి వాళ్ళైనా ఎవరైనా కానీ బాగా తినగలరు హెల్తీగా ఉండగలరు షుగర్ పేషెంట్స్కైనా బీపీ పేషెంట్స్కైనా ఎవరికైనా మంచిదేనండి ఇది వీళ్ళు తినాలి వీళ్ళు తినకూడదు అనేది ఏమీ లేదు అందరూ తినొచ్చు హ్యాపీగా తినవచ్చు అండి అదేవిధంగా వన్ కప్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను నేను రైస్ ఫ్లోర్ని బాగా నీట్గా ఈ విధంగా మనం కలుపుకోవాలి కలుపుతూ ఉన్నప్పుడే దాంట్లో ఉన్న వాటర్తో మనకు కరెక్ట్గా సరిపోతుంది బయట మనం ఏం వాటర్ని కలపాల్సిన అవసరం లేదు దీని కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది చూసారా కాస్త గెట్ గట్టిగా కలుపుకోవాలన్నమాట మనం గట్టిగా కలుపుకున్నప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయన్నమాట బాగా తినడానికి లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం చేసుకునేటువంటి బీరకాయ అప్పాలు బీరకాయతో చేసినటువంటి స్నాక్స్ సూపర్గా ఉంటాయండి ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సొరకాయతో చేస్తూ ఉంటారు కానీ మనం వెరైటీగా ఈరోజు మనం బీరకాయతో చేస్తున్నాం కాబట్టి బీరకాయతో చేసేటువంటి ఈ అప్పాలు ఖచ్చితంగా మీరు అందరు ట్రై చేయండి ఒక కవర్ని తీసుకోండి ఆ కవర్ లోపల ఒక ప్లేట్ని పెట్టండి అలా ప్లేట్ని పెట్టినట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది చూసారా వేరుశనగ పలుకులు అవి మీకు కనిపిస్తున్నాయి మనం షేస్ షేప్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ కవర్ మీద నుండి ఈజీగా మనకు అప్పాలు వచ్చేస్తాయి ఈ లోపు మనం పేయిని పొయ్యిని వెలిగించుకుని పాన్ని పెట్టుకుందాం పాన్ని పెట్టి కాసేపు హై ఫ్లేమ్లో పాన్ని పెట్టిన తర్వాత పాన్ బాగా వేడెక్కిన తర్వాత మన అప్పాలని వేసుకోవాలండి వీటిని కాసేపు హై ఫ్లేమ్లో కాసేపు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కాల్చుకోవాలండి మనము దోశలకైతే ఏ విధంగా అయితే ఆయిల్ పూసుకుంటామో అదే విధంగా చేసుకోవాలన్నమాట పాన్ వేడెక్కేలోపు చూడండి ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి రౌండ్గా ఉండలు చేసి రెడీగా ఉంచుకోవాలి ఈ ఉండల్ని తర్వాత మనం ఈజీగా మనం షేప్ చేసుకొని పాన్ మీద కాల్చుకోవచ్చు అందుకని మనం ముందుగానే ఉండల్ని రెడీగా పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఒక్క కప్పుతో మనకి ఎన్ని వస్తున్నాయనేది ఒకే ఒక్క కప్పు రైస్ ఫ్లోర్ మనం తీసుకున్నాం బియ్య పిండిని అంతే ఆ ఒక్క కప్పు రైస్ ఫ్లోర్కే మనకి ఎన్ని వస్తున్నాయో చూడండి కాబట్టి సాయంత్రం పూట ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్కి వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లో మీరు రెడీ చేసేయచ్చు దీన్ని ముక్కలు గంటలు గంటలు కోసే పని లేదు వెంటనే అటు ఇటు ముక్కలు కోసేసి తొందరగా మిక్సీ జార్లో వేసేయండి అంతే మీకు టైం లేకపోయినా కానీ ఈ పని ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా కానీ స్నాక్స్ అప్పటికప్పుడు రాగానే మిక్సీ జార్లో బీరకాయని అలా వేసేసి దాంట్లో బియ్య పిండి కలిపేయడమేనండి చూస్తున్నారు కదా మీ దగ్గర నువ్వులు అట్లాంటివి ఏమైనా ఉంటే అవైనా వేసుకోవచ్చు వేరుశనగపప్పు పలుకులు వస్తుంటే ఇష్టంగా ఉంటుంది కాబట్టి నేను మా పిల్లలకి అవి వేసాను అనమాట చూసారా ఈ విధంగా నాలుగు వైపుల ఆయిల్ని వేసుకొని బాగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా తయారయ్యాయో అవన్నీ మీకు చూపించడం ఎందుకని ఇంకా ఏ విధంగా కాల్చాను అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే బీరకాయ అప్పాలని మీరందరూ చేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి ఏంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా మీ చుట్టాలు అదేవిధంగా మీ పక్కింటి వారు అందరికీ కూడా తెలియచేయండి అందరి ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫోర్ హండ్రెడ్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ అందరి ఆదరాభిమానాలు ఉండడం వల్లే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా అప్పాలన్నీ ప్లేట్లో ఎంత బాగా పెట్టానో మరి తిందాం పదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్